మేనిఫెస్టో రిలీజ్ చేసింది. మరోవైపు నిన్న మొన్ననే కర్ణాటక ఎలక్షన్స్ కూడా ముగిసినాయి. కర్ణాటకలో కూడా భారీగా ఉచితాలను వ్యతిరేకించే బీజేపీ ఉచితాలతోటి మేనిఫెస్టో తయారు చేయడం, మరోవైపు టీడీపీ ఎప్పుడు కూడా అభివృద్ధే మా ప్రధాన ఎజెండా అని ముఖ్యంగా అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా ఒరిజినల్గా అసలు సంక్షేమ పథకాలు సంక్షేమం అనేది టీడీపీ ఒక పుట్టుకలోనే ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా అభివృద్ధి బాట పట్టిన తర్వాత మళ్ళీ సంక్షేమం బాట వైపుగా టీడీపీ వెళ్తోందా? ఈరోజు నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా రిలీజ్ చేసిన మేనిఫెస్టో దానికే అద్దం పడుతోందా? ఇదే అంశానికి సంబంధించి ముందుగా తులసిరెడ్డి గారితో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తేమా. తులసిరెడ్డి గారు, మొత్తం కూడా ఈరోజు టీడీపీ మేనిఫెస్టో చూసాం. అందులో మూడు ముఖ్యంగా మహాశక్తి అంటే మహిళా శక్తికి, మహిళలకి సంబంధించి, దాంతోపాటు అన్నదాత అంటూ రైతులకు సంబంధించి, అదేవిధంగా యువతకు సంబంధించి క్లియర్గా అంటే మహిళలకి ఒకటి ముఖ్యంగా ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలకి నెల నెల మనీ, అదేవిధంగా పిల్లలకి ఎంతమంది పిల్లలు బెడ ఇక్కడ ఇది పాలసీకి సంబంధించింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అంశం కూడా తులసిరెడ్డి గారు. ఒకవైపు అంటే భారతదేశం కుటుంబ నియంత్రణ అనేది ఒక పెద్ద ఉద్యమంలాగా తీసుకొని ఎమర్జెన్సీలో బలవంతంగా తీసుకెళ్లి సర్జరీలు చేయించి రకరకాల అన్నిటికీ కూడా ఈ పిల్లల సంఖ్య అనేది ముడిపెట్టిన తర్వాత తొలిసారి దేశంలోనే ఇక ఈ కుటుంబ నియంత్రణ ఆపేసేసి ఎంతమంది పిల్లలనైనా కనండి అని చెప్పి ఒక రకంగా ఎంతమందిని కంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తామని చెప్పి చెప్పడము, దాంతోపాటు యువతకు సంబంధించి కూడా ఉద్యోగాలు నిరుద్యోగ భృతి వాటన్నిటినీ మించి సంపద సృష్టిస్తాను, సంపదని పంచుతాను, నేను మిగిలినోళ్ళలాగా అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలకు పెట్టను అని చెప్పి ప్రకటించడము, అదేవిధంగా అన్నదాతకి సంబంధించి వ్యవసాయాన్ని పండుగ చేస్తానని చెప్పి అనడము, అదేవిధంగా ఎకరా 20,000 రూపాయలు రైతుకి, సరే రైతులకు సంబంధించి కూడా కొన్ని పథకాలు, ఇలా మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి మార్క్ మొత్తం కూడా ఈరోజు సంక్షేమం మార్క్ దిశగా వెళ్లే ప్రయత్నం కనిపిస్తోందా? ఓకే, ఇక్కడ మూడు మేనిఫెస్టోలను కంపేర్ చేద్దాం. ఒకటి కాంగ్రెస్ మేనిఫెస్టో, రెండవది టీడీపీ మేనిఫెస్టో, మూడవది వైకాపా మేనిఫెస్టో 2019 నవరత్నాలు. మరి 2024 ఇంకా ఏమన్నా చేయించినేమో. ప్రస్తుతానికి మూడు మేనిఫెస్టోలు మనం కంపేర్ చేద్దాం. ముందు కాంగ్రెస్ మేనిఫెస్టో అంటే మేము వచ్చేసి ఆల్రెడీ చెప్పినాము, అది మేనిఫెస్టో పునరావృతం. మాది 6 సూత్రాల పథకం. ఆయన ఏమో సూపర్ 6 అంటున్నారు, మాది సూపర్ డూపర్ బంపర్ 6. మాది ఒకటేమి, రైతులకు సంబంధించి 6 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ. 6 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ. రెండవది 500 రూపాయలకే ఎల్పిజి సిలిండర్ సరఫరా, అది ఎన్నైనా కావచ్చు సంవత్సరానికి. మూడవది ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు 6,000. సార్ మీ వాయిస్ మ్యూట్లో వచ్చింది సార్ ఒకసారి. తులసిరెడ్డి గారు మీ వాయిస్ మ్యూట్లో ఉందండి, ఒకసారి చెక్ చేయండి. తులసిరెడ్డి గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. తులసిరెడ్డి గారు కింద 13 షెడ్యూల్ కింద ఉండి ఈ 9 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించడం, దాంట్లో కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు, దుగరాజపట్నం ఓడరేవు, 13 కేంద్రీయ సంస్థలను పూర్తి చేయడం, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్, విశాఖ రైల్వే జోన్, ఇవన్నీ ఈ 6వ పథకం కింద ఉంటాయి. ఇవి మా పథకాలు. మా పథకాలు పోలిస్తే మిగతా పథకాలు తీసుకుంటాం. ఇప్పుడు వైఎస్ఆర్ కు సంబంధించి వాళ్ళ ఆల్రెడీ నవరత్నాల్లో రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత ఆసరా, పింఛన్లు, ఫీజు రియంబర్స్మెంట్, పేదలందరికీ ఇల్లు, జలయజ్ఞము, మద్యపాన నిషేధము వాళ్ళ నవరత్నాలు. ఇక టీడీపీ నిన్న రాజమహేంద్రవరంలో ఆయన రిలీజ్ చేసినటువంటి ప్రస్తుతానికి సూపర్ 6, మీరు చెప్పినట్టు ఒకటి మహాశక్తి మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, తర్వాత వచ్చేసి దీపం పథకం, ఆర్టీసీ బస్సుల్లో జిల్లా స్థాయిలో మహిళలకు, రెండవది యువగలం నిధి, మూడవది అన్నదాత, నాలుగవది ఇంటింటికి కులాయి, 5వది బీసీలకు రక్షణ, 6వది ఫుడ్ టు రిచ్ అని చెప్పేసి అది కొత్తది పెట్టి దీన్ని కంపేర్ చేస్తే ఇది ఎలా ఉందంటే, మా ఫస్ట్
ఆరు సూత్రాల పథకంలో మరి ఫస్ట్ చాలు 6 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ అనే దానికి మొత్తం నవరత్నాలన్నీ కలుపుకున్నా కొద్దిగా ఆ మటుకు రాదు. మొత్తం చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ అన్ని కలుపుకున్నా రాదు. అంటే ఎన్ని పొంగనూరులు అయితే ఒక బెంగళూరు అవుతుంది అన్నట్టు ఇవన్నీ కలుపుకున్నా మాకు వచ్చేసి ఆ ఒక్కదానికి మా 6 సూత్రాల పథకం ఉండే ఫస్ట్ దానికే డ్యూటీ కాదు. కాబట్టి అది ఏందో ఎట్టుందంటే 90 మార్కుల స్టూడెంట్ ఒకటి పక్కన పెట్టుకొని ఇద్దరు థర్డ్ క్లాస్ స్టూడెంట్స్ ను వానికి 35 వానికి 38 వచ్చాయి వాళ్ళ ఈడు గొప్ప వాడు గొప్ప అని చర్చించుకుంటున్నట్టుంది 90 మార్కుల స్టూడెంట్ ముందర. కాబట్టి కాంగ్రెస్ మేనిఫెస్టోతో పోలిస్తే ఒక్కోటి ఒక బ్రహ్మాస్త్రం, ఒక్కోటి ఒక గాంధీవం, ఒక్కోటి ఒక పాశుపతాస్త్రం. ఈ రెండు వచ్చేసి కట్టె పుల్లలో లేకుంటే పరక పుల్లలతో సమానం వచ్చేసి. కాబట్టి అది ఏదో దాని గురించి పెద్దగా బ్రహ్మాండంగా డిస్కస్ చేసుకుంటున్నాం. నథింగ్ మా యొక్క మేనిఫెస్టో పోలిస్తే ఇవన్నీ నా అభిప్రాయం. రైట్. ఏంటి వెంకటరమణారెడ్డి గారు, ఆనం వెంకటరమణారెడ్డి గారు, ఒక పక్క గాంధీవం, బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రాలని పక్కన పెట్టుకొని మనం పరక పుల్లలు, గడ్డి పరకల గురించి